డిజైన్ లోపం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటం ఇవే కోల్కతాలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూలిపోవటానికి కారణమంటున్నారు నిపుణులు. ఈ వంతెనలో మిగిలిన భాగం కూడా ఎంతవరకు ప్రయాణ యోగ్యమో పరిశీలించాల్సిందే అంటున్నారు ఇంకొందరు ఇంజనీర్లు. ఇరవై 27 సంవత్సరాల నుంచి ఇటువంటి కన్స్ట్రక్షన్ చాలా చేశాం. ఇదే మొట్టమొదటి ఫ్లైఓవర్ కాదు మా ఐవిఆర్సీఎల్కి. చాలా స్టేట్లో చేసుకుంటా వచ్చాం, ఇది ఒక ఫ్లైఓవర్. ఇప్పటికప్పుడే 59 వేసేసాను, ఇది స్లాబ్లు వేసేసా, ఇది 60వ స్లాబ్ ఇది. అందుగురించి క్వాలిటీ అనండి, వర్కింగ్ స్టాండర్డ్ ఆపరేషన్స్ అనండి, అవన్నీ కూడా చాలా పక్కగా నడుస్తున్నది. ఎక్కడ కూడా ఏ డిజైన్లో కానీ దేంట్లో కూడా ఎక్కడ తప్పు లేదు. అది ఎందుకు జరిగింది ఏమిటన్నది మాకే షాక్గా ఉన్నది. కోల్కతాలో వివేకానంద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎందుకు కుప్పకూలిందంటే ఐవీరావు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ చెబుతున్న మాట ఇది. ఐవీఆర్సీఎల్ ప్రతినిధులు చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన నిపుణులు చెబుతున్నది పూర్తిగా భిన్నంగా ఉంది. బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంచుకున్న డిజైన్ పూర్తిగా తప్పంటున్నారు ఎక్స్పర్ట్స్. డిజైన్ తప్పు పట్టిన వాళ్లలో పలువురు ఐఐటీలో ప్రొఫెసర్లు. ముఖ్యంగా పిల్లర్ డిజైన్ పూర్తిగా తప్పంటున్నారు నిపుణులు. టీ అక్షరాన్ని పోలిన క్యాంట్లివరే ప్రమాదానికి కారణమంటున్నారు వీళ్లు. బ్రిడ్జిల నిర్మాణంలో ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే క్యాంట్లివర్ వాడాలి. అది కూడా ఒకవైపు బీమ్ ఉంటుంది, కానీ కూలిన బ్రిడ్జికి రెండు వైపులా బీమ్లు వేయడాన్ని తప్పుపడుతున్నారు నిపుణులు. క్యాంట్లివర్ పిల్లర్తో పాటు భుజాలకు తగినంత బలం లేదంటున్నారు నిపుణులు. అందువల్లే స్లాబ్ బరువును పిల్లర్ పాటు బీమ్లు భరించలేకపోయానంటున్నారు వాళ్లు. ప్రస్తుతం ఫ్లైఓవర్ మీద వాహనాలు తిరగడం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకపోయినా బ్రిడ్జ్ కూలిపోయిందంటే దానికి కారణం ఖచ్చితంగా డిజైన్ లోపమే అన్నది నిర్మాణ రంగ నిపుణుల విశ్లేషణ. బ్రిడ్జి కూలి 24 మంది చనిపోతే తమ తప్పేమీ లేదంటోంది ఐవీఆర్సీఎల్. అసలు బ్రిడ్జి ఎందుకు కూలిందో తమకు అర్థం కావడం లేదు అన్నది ఆ సంస్థ ప్రతినిధుల వాదన. ఇట్ ఈస్ మియర్లీ అన్ యాక్సిడెంట్ దట్ హాడ్ టేకెన్ ప్లేస్. ఇట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఇన్ ప్రాసెస్. ద వై ఇట్ హస్ హ్యాపెండ్ నోబడీ ఇస్ ఎట్ టు అరైవ్ ఇన్ అ సిమిలర్ ఫ్యాషన్. ద 61 వాస్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్ కొలాప్స్డ్. We are not aware of why it collapsed. మొత్తానికి యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ మొత్తం తప్పును దేవుడిపైకి నెట్టేయాలని ప్రయత్నిస్తోంది ఐవీఆర్సీఎల్. అయితే డిజైన్, నాణ్యతాపరమైన లోపాలు ఉన్నాయంటున్న నిపుణుల అభిప్రాయం ఎలా స్పందిస్తుందో చూడాలి.